వాదిని ప్రతివాదిని ప్రవేశపెట్టండి చక్రవడ్డీల శరభయ్య మహాప్రభువులకు ప్రణామ వజ్రాల సమతత్ ప్రభువులకు ప్రణామ మీ తగవేద చెప్పుకోండి ప్రభువుల వారు చిత్తగించాలి ఈ సోమదత్తుడు మా వద్ద 10000 వరహాలు అప్పు తీసుకున్నాడు పక్షం రోజుల్లో తీర్చలేని పక్షంలో తన శరీరాన్ని నుండి ఒక్క సేరు మాంసం మేము కోసి తీసుకోవడానికి ఒప్పుకొన్నాడు ఏంటే సేరు మాంసమా అవును ప్రభు సేరు మాంసమే అలాంటి ఒప్పందానికి ఎలా ఒప్పుకున్నావయ్యా ఎర్రోడా అర్జునోడా ఏం చేయమంటావు అవసరం మానవుని ఎంత పనైనా చేయి అనుకోకుండా నా పెళ్లి నిశ్చయమైంది ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన నా ప్రియురాలు నాకు దక్కకుండా పోతుందని దురాశాపరుడు దుర్మార్గుడు విరోధి అని తెలిసి కూడా ఈ శరభయ్యను అప్పడిగాను దాన్ని అవకాశంగా తీసుకుని నా మీద కక్ష సాధించాలని ఈ నిబంధన పెట్టాను వర్తకంలో పెట్టిన డబ్బు ఈలోగా వస్తుందనే నమ్మకంతో సరేనన్నాను కానీ నా దురదృష్టవశాత్తు ఓడలు గాలివానలో చిక్కుకుని రావలసిన డబ్బు సకాలంలో రాలేదు పోని ఇప్పుడు తీర్చగలరా తీర్చడమే కాదు ప్రభు ఆయన ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తాను బాగా ఉంటే అతగారు ఇచ్చేస్తానంటున్నాడు తీసుకుంటే పోలే మహారాజా మాటంటే మాట మాకు కావలసింది డబ్బు కాదు అతని శరీరం నుండి చేరు మాంసం తాను పట్టే గుండెడికి మూడే కాళ్ళేనే మనిషి మాత్రం ఏం చేసుకుంటావయ్యా చూడు భద్రయ్య క్షమించండి మహాప్రభు నా పేరు భద్రయ్య శరభయ్య శరభయ్య ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని మనిషి జన్మ రాదంట అటువంటి మనిషిగా పుట్టి సాటి మనిషిని చంపాలనుకోవడం నేరం నా మాట నిపుణి ఎంత డబ్బు కావాలంటే తీసుకు సుఖంగా ఉండు మాంసం చేసం కూడా విడిచిపెట్టు నా మాట ఎనుకో ఎట్ట ప్రభువులు ధర్మమూర్తులు న్యాయపాలకులు అనే నమ్మకంతోనే వచ్చారు ఇప్పించగలిగితే మాంసం ఇప్పించండి లేదా తలవి ఇప్పించండి అంతే తదవులు తీర్చినట్టు అనుకున్నాడు అయితే నీకు మాంసమే కావాలంటావు అవును మహాప్రభు నాకు మాంసమే కావాలి అట్లాగే మాంసమే తీసుకో కానీ అదేదో మా కళ్ళ ముందే జరగాల అలాగే ప్రభు ఏమిటి అన్యాయం ఒక నిండు ప్రాణం నిలువునా తీస్తారా మంచి బ్రతుకుండగానే చిత్రవత చేయిస్తారా ఈ దురవస్థ కారకురాలిని నేను నన్ను పెళ్లి చేసుకోవడానికే వారి దుర్మార్గుడి దగ్గర అప్పు తెచ్చాను తన ప్రాణం ఎందుకు తెచ్చుకున్నాను కావాలంటే నా శరీరాన్ని కోసిస్తాను కరుణించి వారిని విడిచిపెట్టండి అమ్మా ఈ ఇసయలో నేనేం చేయలేను యో కూతాలందయ్యా కానీ మీ కళ్ళ ముందే ఇంత కిరాతకం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా నాకు పట్టి భిక్ష పెట్టరా నాకు పట్టి భిక్ష పెట్టరా ఆగో నువ్వు ఆయన దగ్గర తీసుకోవాల్సింది ఒక సేరు మాంసమే కదా అవును ప్రభు సరే ఒక సేరు మాంసానికి అటు ఇటు కాకూడదు శరీరం నుంచి ఒక్క రక్తపోట కూడా రాకూడదు అట్ట తీసుకో రక్తం వచ్చిందో నీ తల ఈడుండదు అదిగో ఆడుంటుంది కోసేటప్పుడు రక్తం రాకుండా ఎలాగుంటుంది అదంతా మాకు చాలదయ్యా నువ్వు అన్నట్టు మాట అంటే మాటే నువ్వు కోరుకున్నది ఒక సేర మాంసమేగా రక్త మాంసాలు కాదుగా రక్తం లేకుండా మాంసం తీసుకో అరే తీసుకోవయ్యా తీసుకుంటావా లేదా క్షమించండి గడ్డి తిని ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యదు నన్ను విడిచిపెట్టే దూరంగా ఉండవయ్యా నీ శరీరం తాకితే మహాపాతకాలన్నీ అంటుకుంటాయి చూడా నీలాగా వడ్డీలు చేసే నల్లుల్లాగా రక్తం తాగేవాడని ఎర్ర కట్టేంత కాల్సలయ్యా అరే నేను దయదర్శి వదిలేస్తున్నాను లే మనిషిలాగా బతుకు ఇక మీద అయినా ఇక
మన దేశంలో అంత సమానమే ఏటంటారు మర్యాద రామన్నకు జై మర్యాద రామన్నకు జై మర్యాద రామన్నకు